हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। टॉपिक वच्चेसी रेशियो एंड प्रोपोर्शन पार्ट वन चेयबोतुन्नानु। फस्ट सम चूसेद्दामंडी। फस्ट सम लो एम इच्चाडंटे द रेशियो आफ् ए ईज टू बी ईज 1:3। అంటేనంట ఏస్ టు బి యొక్క రేషియో 1:3 ఉందంట, అలాగే బిసి యొక్క రేషియో ఏమో 2:5 ఉన్నదంట, అలాగే సిడి యొక్క రేషియో ఏమో 2:3 ఉన్నదంట. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఏబిసిడి, సో ఏబిసిడి రేషియోస్ కనుక్కోమంటున్నాడు. ఇలాంటి సమ్ ఇస్తే ఎలా చేయాలో చెప్తాను, అలాగే ఇలాంటి సమ్ ఇస్తే పెన్ పెట్టకుండా పెన్ బుక్ మీద పెన్ పెట్టకుండా ఎలా చేయాలో కూడా చెప్తాను. చూడండి చూడండి, ఫస్ట్ ఏస్ టు బి రేషియో ఏమి ఇచ్చాడండి, 1:3 ఇచ్చాడు. అంటే ఏంటంటే ఏ అనేది ఒక పార్ట్ అయితే బి అనేది 3 పార్ట్స్ అన్నమాట. ఏ అనేది ఒక పార్ట్ అయితే బి అనేది 3 పార్ట్స్ అన్నమాట. అంటే ఏంటి, ఏ అనేది ఒక పార్ట్ అన్న అవ్వచ్చు, అంటే ఒకటన్న అవ్వచ్చు, లేదంటే 1 యొక్క మల్టిపుల్స్ అవ్వచ్చు అనమాట. అంటే 1:1 అని, లేదంటే 1:2 అవ్వచ్చు, 1:3 అవ్వచ్చు, 1:4 అవ్వచ్చు, అలా 1 మల్టిపుల్స్ ఏదన్నా అవ్వచ్చు. ఇంటిజరే కాదండి, అది ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా అవ్వచ్చు. అంటే 1:0.5 అన్న కూడా అవ్వచ్చు. ఓకేనండి. అలాగే బి వాల్యూ 3 పార్ట్స్ అంటే ఏంటి, 3 అవ్వచ్చు, లేదంటే 3 మల్టిపుల్స్ అవ్వచ్చు. అంటే 3 2స్ అవ్వచ్చు, 3 3స్ అవ్వచ్చు, 3 4స్ అవ్వచ్చు, అలా అవ్వచ్చు అనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఏబి రేషియో ఎలా ఉంది, 1:3 ఉంది, అలాగే బీసీ రేషియో ఏమో 2:5 ఉంది. చూడండి, ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ ఉంది. అంటే బి వాల్యూ అనేది 3తోనూ అలాగే 2తో కూడా మల్టిప్లై అయ్యే వాల్యూ అవి ఉండాలన్నమాట. అంటే బి వాల్యూ అనేది 3 మల్టిపుల్ అవ్వాలి, అలాగే 2 మల్టిపుల్ కూడా అవ్వాలి. అలాగే ఏమన్నా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో బి వాల్యూ ఎంత ఇచ్చాడండి, 9 ఇచ్చాడు. 9 అనేది 2లో పోదు కదా, అంటే ఆప్షన్ కాదు. సో ఇప్పుడు బీకి వద్దాం. 12 అనేది 3లోనే పోతుంది, అలాగే 2లోనే పోతుంది. సో బి అనే ఆప్షన్స్ అవ్వచ్చు. అలాగే సి చూడండి, 10 ఇచ్చాడండి. బి వాల్యూ ఎంత ఉంది, బి వాల్యూ ఎంత ఉందండి, 10 ఉంది. కానీ 3 టేబుల్లో 10 పోదుగా, అంటే ఆప్షన్ సి కూడా కాదు. ఇప్పుడు డీకి వద్దాము. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉందండి, 8 ఉంది. 8 అంటే 3 టేబుల్లో పోదుగా. అంటే మనం సమ్ చేయక్కర్లేకుండానే చూసి బిఏ ఆప్షన్ అని చెప్పేసామన్నమాట. ఆప్షన్ బిఏ మన ఆన్సర్ అని చెప్పేసాం. కానీ అది చెయ్యాలంటే ఎలా చేయాలని చెప్తున్నాను. చూడండి, ఏస్ టు బి రేషియో ఎంత ఉందండి, 1:3 ఉంది, అది పక్కన పెట్టేయండి. సో బీసీడి రేషియో మనం ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, బీసీ వాల్యూ ఎంత ఉన్నాయి, 2:5 ఉన్నది. కామన్గా బీకి డీకి కామన్గా సి ఉంది కదండి, బీకి డీకి కామన్గా సి ఉంది కాబట్టి ఇక్కడ B:C ఎంత అండి, 2:5. అలాగే C:D ఎంత, 2:3. ఎప్పుడు ఏం చేయాలంటే కామన్గా ఏదైతే ఉందో దాని వాల్యూస్ ఒకదాని కింద ఒకటి వేసుకోవాలన్నమాట. బీసీడీకి కామన్గా సి ఉంది కాబట్టి ఆ వాల్యూస్ ఒకదాని కింద ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మల్టిప్లై చేయాలి. సో 5 3 15. ఓకే, ఇక్కడేమో 5 2స్, ఇది ఇలా మల్టిప్లై చేయాలి. 5 2స్ ఎంత, 10. అలాగే ఇదేమో ఇలా మల్టిప్లై చేయాలి. అంటే 2 2స్ ఎంత అంటే 4. 2 2స్ ఎంత అంటే 4. సో మనకి బీసీడీ వాల్యూస్ ఎలా వచ్చాయండి, బీసీడీ వాల్యూస్ ఎలా వచ్చాయి, 4:10:15 వచ్చాయి. కానీ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ బి వాల్యూ 3 ఉంది, ఇక్కడ బి వాల్యూ 4 ఉంది కదండి. సో ఏం చేస్తున్నానంటే బి వాల్యూ ఈక్వల్ చేసుకుంటే నేను ఒక ఈక్వేషన్ కింద రాసుకోవచ్చుగా, ఏబిసిడి వాల్యూ ఈక్వల్ చేసుకోవచ్చుగా. ఎందుకంటే మిడిల్గా ఉన్నది బి, ఇక్కడ కామన్గా ఉన్నది బిఏ, ఇక్కడ కామన్గా ఉన్నది బిఏ. కాబట్టి నేను బీని ఏం చేస్తున్నానంటే బి వాల్యూ ఈక్వల్ వచ్చేటట్టు చూస్తున్నాను. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేస్తే దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, 1:4 ఎంత, 4. అలాగే 4 3 ఎంత, 12. సో ఏస్ టు బి ఎంత వచ్చింది, 4:12 వచ్చింది. ఇంకా చూడండి, 3తో మల్టిప్లై చేస్తుంటే 4 3 ఎంత అండి, 12. అలాగే 3 10 ఎంత అండి, 30. అలాగే
315 సార్ ఎంతండి 45 చూడండి ఇక్కడ బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ ఈక్వల్ కాబట్టి ఏని నేను ఈ ఈక్వేషన్లోకి నోట్ చేసేసుకున్నాను ఈ వాల్యూలోకి నోట్ చేసేసుకున్నాను సో అప్పుడు మనకి ఎంత వచ్చిందండి ఏబిసిడి రేషియోస్ ఎంత వచ్చాయి 12:4:12:30:45 అదే కదండి ఇది పెన్ యూజ్ చేయకుండా చేయాలంటే ఇలా చేయాలి ఒకవేళ ఆప్షన్స్ అన్నీ దగ్గర దగ్గరగా ఉండి లేదంటే రెండు ఆప్షన్లో 12 అలా ఉన్నట్టయితే ఇలా చేసుకోవాలన్నమాట ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 10:7 అంటే టూ నెంబర్స్ యొక్క రేషియో ఎలా ఉందంటండి 10:7 ఉన్నదంట దాని అర్థం ఏంటంటే ఫస్ట్ నెంబర్ 10 మల్టిపుల్స్లో ఉంది సెకండ్ నెంబర్ ఏమో 7 మల్టిపుల్స్లో ఉంది ఫస్ట్ నెంబర్ 10 మల్టిపుల్స్లో ఉంది సెకండ్ నెంబర్ 7 మల్టిపుల్స్లో ఉంది మేబీ అవి ఫస్ట్ నెంబర్ 10 అయి కూడా ఉండొచ్చు లేదంటే 10 మల్టిపుల్స్ అయి ఉండొచ్చు అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 7 అయినా అయి ఉండొచ్చు లేదంటే 7 మల్టిపుల్స్ అన్నా అవ్వచ్చు అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 105 ఆ రెండు నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందంటే ఏంటండి 105 ఉన్నదంట మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు చూడండి ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్సే కదండి 105 సో ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందండి 10కి 7కి డిఫరెన్స్ ఎంత 3 కానీ యాక్చువల్గా అవి 10 మల్టిపుల్స్ 7 మల్టిపుల్స్ కాబట్టి ఆ నెంబర్స్ని 10x 7x అనుకుంటే 10x నుంచి 7x తీస్తే 3x కాబట్టి సో 3x ఈక్వల్ టు 105 అయ్యింది సో 3 3 9 1 ఉంది సో 5 times పోతుంది సో 35 times చూడండి 3 3 9 1 ఉంది 15 3 5 times పోతుంది కాబట్టి x 35 అయ్యింది నాకు సమ్ ఆఫ్ ది నెంబర్స్ కావాలి కాబట్టి ఏం చేయాలండి ఈ నెంబర్స్ యొక్క సమ్ కాబట్టి 10+7 ఎంత 17 ఎందుకు సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 10+7 చేశాను 17 వచ్చింది ఇంటూ 35 చూడండి ఇది ఎలా చేయాలంటే చెప్తున్నాను చూడండి డైరెక్ట్గా చేయొద్దండి చూడండి నేను ఇది 17 ఏం చేస్తానంటే 20-3 అని వేసుకుంటాను 17 ఏమని వేసుకుంటానంటే 20-3 అంతే కదండి 20లోంచి 3 తీస్తే 17 వస్తుంది కాబట్టి నాకు డైరెక్ట్గా నేను ఇలా ఇస్తే 595 ఆన్సర్ అని వేసేస్తాను కానీ నేను ఎలా చేశానో చెప్పడానికి ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి 17ని 20-3 అని వేసుకున్నాను సో 20 35 సార్ ఎంత 700 20 35 సార్ ఎంత 700 అలాగే 35 3 సార్ ఎంత 35 2 సార్ ఏమో 70 మళ్ళీ 70కి 35 కలిపితే 105 సో 105 తీసేయాలి ఎంతండి 595 700లోంచి 105 తీస్తే 595 నేను మీకు చెప్పడం గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీరు కూడా ఏంటంటే ఓన్లీ నోట్తోనే ప్రాక్టీస్ చేయండి 27 సార్ చెప్తున్నాను కదండి మీకు రోజు చెప్తున్నాను ప్రతి టాపిక్లోని చెప్తాను రోజు ఒక 15 మినిట్స్ ఏదో ఒక కొన్ని నెంబర్స్ తీసుకుని బై 2 ఇంటూ 2 అండ్ ఇంటూ 5 చేయండి మీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ వస్తుంది నేను ఇక్కడ ఏం చేస్తాను 20 ఇంటూ 35 అంటే 35 2 సార్ 70 కాబట్టి 20 అంటే 700 వచ్చేసింది అలాగే ఒక 3 times 35 3 times అంటే నాకు తెలీదు సో 35 2 సార్ నాకు 35 2 సార్ 70 అని తెలుసు సో 70కి 35 కలిపాను 105 వచ్చింది సో 105 700లోంచి తీసేయాలి సో ఇది కూడా ఎలా చేశానంటే 700లోంచి ఫస్ట్ 100 తీసుకుంటాను 600 వచ్చింది మళ్ళీ 600లోంచి ఒక 5 తీసేస్తానమాట అలా చేస్తే మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది నెక్స్ట్ సమ్ చూద్దామండి ఇఫ్ 900 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి 900 అనేది అంటండి ఏబిసికి మధ్య డివైడ్ చేయాలంట ద డివిజన్ ఈజ్ సచ్ దట్ ఆ డివిజన్ ఎలా ఉందంటండి 1/2 ఆఫ్ ఏస్ మనీ అంటే ఏ మనీలో సగం అంట బి మనీలో 1/3 అంట అలాగే సి మనీలో 1/4 ఈక్వల్ అవ్వాలంటండి ఏ మనీలో సగం అలాగే బి మనీలో 1/3 అలాగే సి మనీలో 1/4 ఈక్వల్ అవ్వాలంట సో
ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుందనేది క్యాల్కులేట్ చేయాలి. చూడండి, ఎప్పుడు చేసేలాగే చేసేద్దాము. డినామినేటర్లో ఏమేమి ఉన్నాయి? 2, 3, 4 ఉన్నది. అంతేనండి, డినామినేటర్లో 2, 3, 4 ఉన్నది. సో మల్టిప్లై చేసేయండి 3ని. 2, 3 = 6, 6, 4 = 24. అవునండి. సో ఈ 24ే కాదు, 12 చూసుకున్నా 12 అనేది 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లోనే పోతుంది. కాబట్టి నేను 24కి బదులు 12 అనుకున్నాను. 24కి బదులు 12 అనుకున్నాను. చూడండి, అసలు ఏకి వచ్చి మనీ అనేది 12 పార్ట్స్ అనుకుంటే ఏమంటున్నారు? ఏ మనీలో సగం అంట అంటే ఎంత? ఏ మనీలో సగం అంటే ఎంత? 6. అవునండి, ఏ మనీలో సగం అంటే ఎంత? 6. అదే బి మనీలో 1/3 చేసినా 6ే రావాలంట. బి మనీలో 1/3 చేసినా 6ే రావాలంట. అంటే బి మనీలో 1/3 6 అంటే బి మనీ ఎంత అవుతుంది? 6 × 3 = 18 అవుతుంది. అర్థమైందండి? బి మనీలో 1/3 కూడా 6ే రావాలంటే ఏం చేశాను? 6 = 1/3 చేస్తే 6 × 3 = 18. సో 18/3 అంటే 6. కాబట్టి బీకి ఎంత వస్తుందండి? 18 బ్యాట్స్ వస్తుంది. అలాగే సీకేమో 1/4 of C మనీ అని అన్నాడు. కాబట్టి అంటే సి మనీలో 1/4 ఎంత అవ్వాలంట? 6 అవ్వాలంట. సి మనీలో 1/4 6 అవ్వాలంటే సి మనీ ఎంత ఉండాలి? 6 × 4 = 24 అవి ఉండాలి. చూడండి, ఇప్పుడు 12/2 చేస్తే 6 వచ్చింది, 18/3 చేస్తే 6 వచ్చింది, అలాగే 24/4 చేస్తే 6 వచ్చింది. సో ఇప్పుడు రేషియో క్యాలిక్యులేట్ చేయండి. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చూడండి, 6 టేబుల్లో 6 × 2 = 6 × 3 = 6 × 4 = 6. సో టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చిందండి? 2 + 3 = 5, 5 + 4 = 9. సో 9 పార్ట్స్. మనీ ఎంత ఉందండి? 900. అంటే 9 పార్ట్స్ 900 అంటే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 100. 1 పార్ట్ ఎంత అవుతుంది? 100. 9 పార్ట్స్ 900 అంటే 1 పార్ట్ 100. కాబట్టి 2కేమో 200 వస్తుంది, 3కేమో 300 వస్తుంది, 4కేమో 400 వస్తుంది. ఏం చేసాము? × 100తో మల్టిప్లై చేసాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూసేద్దాం. వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ది రేషియో 7:11 సో యాజ్ టు మేక్ ఇట్ 3:4. సో 7:11 అనే దానికి ఎంత కలిపితే సెపరేట్గానండి, 7కి ఎంత కలిపితే 3 పార్ట్స్ అవుతుంది, అలాగే 11కి ఎంత కలిపితే 4 పార్ట్స్ అవుతుంది అని ఇచ్చాడు. చూద్దామండి, అసలు ఫస్ట్ రేషియో ఎలా ఉందండి? 7:11 కింద ఉంది. అంటే మనకి ఏం తెలియాలి? అది ఇచ్చింది ఫస్ట్ నెంబర్ అనేది అయితే 7 అయి ఉండాలి, లేదంటే 7 పార్ట్స్ అయి ఉండాలి. అలాగే సెకండ్ నెంబర్ కూడా అయితే 11 అయి ఉండాలి, లేదంటే 11 పార్ట్స్ అయి ఉండాలి. సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే 7ే అనుకుందాం. ఫస్ట్ నెంబర్ 7 అనుకుందాం, సెకండ్ నెంబర్ 11 అనుకుందాం. అలాగే ఎంత కలిపితే ఆ రేషియో దేనికి ఈక్వల్ అంటున్నాడు? 3:4 అంటున్నాడు. ఆ రేషియో ఎంత అవ్వాలంట? 3:4 అవ్వాలంట. అంటే ఏంటి? ఆ రేషియో అనేది 3 అన్న అవ్వచ్చు, లేదంటే 3 మల్టిపుల్స్ అన్న అవ్వచ్చుగా. 3 అన్న అవ్వచ్చు లేదంటే 3 మల్టిపుల్స్ అన్న అవ్వచ్చు. అలాగే 4 అన్న అవ్వచ్చు, సెకండ్ నెంబర్ వచ్చేసి 4 అన్న అవ్వచ్చు లేదంటే 4 మల్టిపుల్స్ అన్న అవ్వచ్చు. ఒకసారి చూడండి, 7కి దగ్గరలో ఉన్న 3 మల్టిపుల్స్, 7కి దగ్గరలో ఉన్న 3 మల్టిపుల్స్ అంటే ఏమున్నదండి? 3 మల్టిపుల్స్ 7 దగ్గరలో ఉంది, 9 ఉన్నదండి. అవునా? అవునండి, అంతే కదా, 9. సో 7కి ఎంత కలిపితే 9 వస్తుంది? 2 కలిపితే 9 వస్తుంది. సో 7కి 2 కలిపాం కాబట్టి 11కి కూడా 2 కలపాలిగా. అంటే ఎంత వచ్చింది? 13 వచ్చింది. కానీ రేషియో 3:4 వచ్చిందా? రాలేదు. అవునండి, రేషియో 3:4 రాలేదు. అంటే చూడండి, 7కి 2 కలిపితే 9 వచ్చింది. అలాగే 9 తర్వాత 3 మల్టిపుల్ ఏముందండి? 12 ఉంది. అవునండి, అంటే 7కి ఎంత కలిపితే 12 వస్తుంది? 5. 7కి ఎంత కలిపితే 12 వస్తుందండి? 5. సో 7కి 5 కలిపితే 12 వచ్చింది. అలాగే 11కి
5 కలిపితే 16 వచ్చింది. ఇప్పుడు 4 టేబుల్లో పోయింది. సో 3:4 వచ్చింది రేషియో. అంటే ఎంత కలిపాం? 5 కలిపాం. ఓకేనండి. మనం యాడెడ్ అన్నాడు కాబట్టి యాడ్ చేసాం. అదే సబ్ట్రాక్ట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, నేను నా వీడియోస్ అన్నిటిలోని ఒక ఫార్ములా కూడా యూస్ చేయట్లేదు. ఫార్ములా యూస్ చేస్తే ప్రాబ్లం ఈజీగానే వస్తుంది. కానీ ఏంటంటే ఒక దగ్గర ప్రతి టాపిక్కి ఒక 50 ఫార్ములాస్ ఉంటాయండి. 50 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క టాపిక్కి 50 అంటే దగ్గర మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీకు 500 ఫార్ములాస్ వస్తాయి. 500 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారంటే ఏ ప్రాబ్లమ్కి ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలియదు. కాబట్టి నేను ఫార్ములా యూస్ చేయకుండా ట్రిక్స్తోనే సమ్స్ అనేవి చేస్తున్నాను. ట్రిక్స్తోనే సమ్స్ అనేవి చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ సమ్ చూసేద్దాము. ద రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఏ సిటీ ఈజ్ 7:8. అంటే ఏంటండి, మేల్ అలాగే ఫీమేల్ రేషియో ఒక సిటీలో 7:8 ఉందంట. అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అమాంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈజ్ 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ. అంటే ఇది మేల్స్ అండి. మేల్స్ 7 పార్ట్స్ ఉంటే ఫీమేల్స్ మేల్స్ 7 పార్ట్స్ ఉంటే ఫీమేల్స్ 8 పార్ట్స్ ఉన్నారు. ఈ మేల్స్లో 25% చిల్డ్రన్ ఉన్నారంట, పిల్లలు ఉన్నారంట. అలాగే ఫీమేల్లో కూడా 20% పిల్లలు ఉన్నారంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్ ఫీమేల్స్ ఇన్ ద సిటీ ఈజ్ 1,56,800, వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్? సో ఏంటంటే ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు 156,800 ఉంటే మొత్తం సిటీలో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అంటున్నారు. చూడండి, ఫీమేల్స్ ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్ కదా. 8లో 20% క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఏం చేశానంటే ఈ రేషియోని 70-80 అనుకున్నాను. ఎందుకంటే నాకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. సో 80లో 20% పిల్లలు ఉన్నారంట. సో 80లో 10% ఎంత? 8. 20% ఎంత? 16. అంటే ఇందులో ఒక 16 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారంట. ఎంత ఉన్నారండి? 16 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటే మిగతా 64 మెంబర్స్ ఎవరవుతారండి? ఫీమేల్స్ అవుతారు. మిగతా 64 మెంబర్స్ ఫీమేల్స్ అవుతారు. అంటే 64 పార్ట్స్ 1,56,800 అయితే మనకి కావాల్సింది ఏంటంటే టోటల్ పాపులేషన్, మొత్తం పాపులేషన్ ఎంతమంది ఉన్నారో కావాలి. చూడండి, మొత్తం పాపులేషన్ అంటే ఎంతమంది? ఈ 80 ప్లస్ 70 అంటే ఎన్ని పార్ట్స్? సో 150 పార్ట్స్ క్యాల్కులేట్ చేయాలన్నమాట. అర్థమైందండి? టోటల్ నేను ఏం చేశాను, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో క్యాల్కులేట్ చేశాను. ఎంతమంది వచ్చారు? 64 పార్ట్స్. ఆ 64 పార్ట్స్ దేనికి ఈక్వల్ అంట? 1,56,800కి ఈక్వల్ అయితే 150 పార్ట్స్. ఎందుకంటే టోటల్ పాపులేషన్ అంటే మేల్స్ ప్లస్ ఫీమేల్స్ కాబట్టి. సో 70 ప్లస్ 80 150 కాబట్టి 150 పార్ట్స్ క్యాల్కులేట్ చేయాలి. చూడండి, ఈ క్యాల్కులేషన్ కొంచెం కష్టమే. కానీ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ డిజిట్తోనే, చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ 3, 1, 1 ఉంది. అసలు చూద్దాము, 64 2s are 128 కదండి, అంటే 2 కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి, 128 156 అంటే ఇంకా రిమైండర్ వస్తుంది. సో రఫ్గా 2 కంటే ఎక్కువ టైమ్స్ పోతుంది. కాబట్టి 150 2s are ఎంత? 300. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 3తో 5 అయి ఉండాలన్నమాట ఆన్సర్. స్టార్టింగ్ 3తో 5 అయి ఉండాలి. అలా ఉన్నది మనకి ఆప్షన్లో 1 కాబట్టి ఇంకా సమ్ చేయకుండానే ఆప్షన్ అనేది టిక్ పెట్టేయాలి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. ఎస్ఏలో ఇచ్చినటువంటివి, ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చినటువంటివి, ఐవీవీఎస్ క్లర్క్ పిఓ, నేను అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే తీసుకున్నాను. సో ఎప్పుడన్నా ఇలా కనిపిస్తే దగ్గర ఆన్సర్ చూసి పెట్టాలి అంతే. కానీ మొత్తం ఆన్సర్ అంతా చేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనకి ఇంకొక 2 బిట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. కింగ్ దశరథ్ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ గోల్డ్ కాయిన్స్ టు 3 క్వీన్స్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఏంటంటేనండి, దశరథ మహారాజా అంట
తన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అంటే బంగారు నాణ్యాలని తన ముగ్గురి క్వీన్స్కి అంటే రాణులకి పంచిపెడదాం అనుకున్నాడంటండి. అది ఎలా పంచిపెడదాం అనుకున్నాడంటేనంట, సెకండ్ క్వీన్ కంట 5/7 ఆఫ్ వాట్ ద ఫస్ట్ క్వీన్ వుడ్ గెట్, అంటే మొదటి భార్యకి ఎంతైతే వస్తుందో అందులో 5/7 రెండో భార్యకి వస్తుందంటండి. అలాగే థర్డ్ క్వీన్ వుడ్ గెట్ అంటే మూడో భార్యకి 3/5 ఆఫ్ వాట్ సెకండ్ క్వీన్ గెట్, అంటే రెండో భార్యకి ఎంతైతే వస్తుందో అందులో 3/5 అనేది రెండో భార్యకి వస్తుందంట. అలాగే ఫస్ట్ క్వీన్ గాట్ 60 గోల్డ్ కాయిన్స్ మోర్ దెన్ థర్డ్ క్వీన్, అంటే మొదటి భార్య కంట 60 గోల్డ్ కాయిన్లు ఎక్కువ వచ్చాయంట. ఎవరి కంటేను? మూడో భార్య కంటేను. ఫస్ట్ భార్య కంటే 60 బంగారు నాణ్యాలు ఎక్కువ వచ్చాయంట మూడో భార్యతో కంపేర్ చేసుకుంటే. సో మొత్తం ముగ్గురికి కలిపి ఎన్ని బంగారు నాణ్యాలు అనేది పంచిపెట్టారు దశరథ మహారాజు అన్నది క్వశ్చన్. చూడండి, ముగ్గురు రాణులు కదండి, 1 2 3 వేశాను. చూడండి, డినామినేటర్స్లో ఏమునుంది? 7 5 1 ఉన్నది. అవునండి, 7 5 1 ఉంది కాబట్టి 7 5 అంటే 35 అనుకోవచ్చు. 7 5 35 అనుకోవచ్చు. చూడండి, ఫస్ట్ రెండో భార్యకి ఎవరితో కంపేర్ చేశారంటే ఫస్ట్ క్వీన్ అంటే మొదటి భార్యతో పోల్చారు. అలాగే మూడో భార్యకేమో రెండో భార్యతో కంపేర్ చేశారు. కాబట్టి నేను మొదటి భార్యకి ఎంత వస్తుంది అనుకుంటున్నానంటే 35 అనుకుంటున్నాను. ఎందుకంటే రెండో భార్యకి మొదటి భార్య కంటే కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి. చూడండి, 35లో 5/7 అంటే ఎంతండి? 35 × 5/7గా, సో 5 5 25 కాబట్టి సెకండ్ భార్యకి ఎంత వస్తుందంటే 25 గోల్డ్ కాయిన్స్ అనేవి వస్తాయంట. 25 గోల్డ్ కాయిన్స్ వస్తాయంట. అలాగే థర్డ్ క్వీన్కి ఏమో 3/5 వస్తాయంట, అంటే 25 × 3/5 అనమాట. సో 5 5 25 కాబట్టి 5 3 15 కాబట్టి మూడో భార్యకేమో 15 వచ్చాయి. మూడో భార్యకేమో 15 గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. చూడండి, ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడు? మొదటి భార్య కంటే రెండో భార్యకి 60 గోల్డ్ కాయిన్స్ ఎక్కువ, 60 గోల్డ్ కాయిన్స్ ఎక్కువ. సరిగ్గా చూడండి, 35కి 15కి డిఫరెన్స్ ఎంత? 20. అంటే 20 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అయింది? 60. అయితే ముగ్గురు క్వీన్లకి కలిపి ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తాయండి? ముగ్గురు క్వీన్లకి కలిపి ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తాయి? 35 25 60. అలాగే 60 + 15 అంటే 75 పార్ట్స్ అనమాట. సో 75 పార్ట్స్ ఎంత చూసినట్లయితే 2 3 0, సో 75 3 0 అంటే 225. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే నాకు 75 2 ఏమో 150 అని తెలుసు. సో 150కి మళ్ళీ 75 కలిపితే 225 వచ్చింది. థ్యాంక్స్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే రోజు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.